మకర రాశిలోకి వెళ్తే మకర రాశి వారికి కొద్దిగా బెట్టు చేసే అవకాశం. స్వయంకృతాపరాధాలు ఎక్కువ కనబడుతున్నాయి. సోమవారము అలాగే శుక్రవారం ఈ రెండు రోజులు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే స్నేహితుల వల్ల ఇబ్బందికర వాతావరణం, అంటే స్నేహితులు అనేటువంటి శత్రువులు మీకు నష్టాన్ని కలిగించడం. కాబట్టి ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. మానవమానాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వాళ్ళు మాత్రం మిమ్మల్ని ప్రమాదంలో నెట్టివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లలు ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. అధిక ధనాన్ని, అధికమైనటువంటి వస్తువుల్ని, ధనాన్ని మరియు బంగారాభరణాలు పెట్టుకొని ఒంటరి ప్రయాణం చేయకండి. దొంగల పాలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. బాబు ఇంత భయపెడుతున్నాడు అనుకోకండి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రమాద తీవ్రత ఆడపిల్లకి ఎక్కువ ఉంది, కనుక జాగ్రత్త చెప్పడం వరకు నా బాధ్యత. అలాగే విద్యార్థిని విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవచ్చు. రేపు బుధ గురువారాల్లో ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి లాభం. అలాగే శని ఆదివారాల్లో ప్రాంగణ నియామకాలమైన ఉద్యోగ ప్రయత్నాలు ఉంటే అందులో ఈ రాశి వారికి ఖచ్చితంగా ఫస్ట్ టైమే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మంచి ఉద్యోగ లాభం ఉంది. ధార్మిక చింతన, యజ్ఞయాగాది కృతనిర్వహించడం, శుభవార్తాశ్రవణం, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ లాభాలు పొందుకోవడం, ఇంట్లో ఏదైనా వివాహాద నిశ్చయతాంబుల అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కృత్రిమ సహజమైన సంతాన వార్త పొందిన అవకాశాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం, ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారాల్లో మంచి లాభాలు పొందిన అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగ లాభాన్ని, విద్యా పరిపూర్ణతను పొందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహమణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. స్వర్ణకార వ్యాపార లాభం, ఈ వ్యాయామశాల సంబంధించిన వ్యాపారం చేసిన లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు జరుగు అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి సానుకూలమైన పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు పొందుకునే అవకాశం. ఇలా సమస్త కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రెండు రోజులు మీరు జాగ్రత్తలు పడే అవకాశం. ముఖ్యంగా శుక్రవారం కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. జాగ్రత్త పడండి. భగవద్గీత పారాయణం, సమస్త కార్యాన్ని అభివృద్ధి పొందడానికి భగవద్గీతకు మించినటువంటి సాధనం లేదు. భగవద్గీత చదవండి, రామనామ పారాయణం చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. భగవద్గీతలో మీకు నచ్చినటువంటి శ్లోకాన్ని తప్పకుండా చదవండి. ప్రశాంతతని, ఆర్థిక లాభాన్ని, ఆనంద యోగాలు తప్పకుండా పొందుకుంటారు. ఈ వారం ప్రతివారం కూడా ఈ రాశి వారికి శుభయోగాలు కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.